Happy Christmas! Merry Christmas! Merry Christmas! This will be seen in the world. Oh, thank you. చాలా పెద్ద మాల్. మరి అంత మాల్ తిరగాలంటే జనరల్లీ ఒక గంట రెండు గంటలు అయితే సరిపోవు. సో ఎక్కువసేపు కావాలి. మరి అంతసేపు తిరగలేని వాళ్ళు అబ్బా ఏంట్రా బాబు, నడుస్తున్న కొద్దీ వచ్చేస్తుంది మాల్ అని అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేసింది ఈ వెహికల్స్. చూడండి ఎలా అనిపిస్తున్నాయో. సో ఈ వెహికల్స్ మీద ఒక డ్రైవర్ ఉంటాడు, వాడితో కూర్చొని మనం వెనకను కూర్చొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మాల్ లోపలే కారుతో వెళ్తున్నట్టు అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. వెనకడి కూర్చుందో ఇలా కూర్చుంటాడు. మరి డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు అని మీకు అనుమానం రావచ్చు కదా. డ్రైవర్ కూర్చునే ప్లేస్ ఇది. సో ఇది ఆరెంజ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎవరు రాలేదేమో, మరి అందుకే ఇలా ఉంది. బాగున్నాయి కదా. ఇందులో మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా అనిపిస్తున్నాయి ఇవి? దుబాయ్ మాల్ అండి ఇది. చాలా దీన్ని బుర్జిఖలీఫా పక్కనే ఉంది దుబాయ్ మాల్ అనేది. దీన్ని నిర్మించడానికి కొన్ని వేల మంది వర్కర్స్ వాళ్ళ కష్టం ఇందులో ఉండండి. వాళ్ళు తయారు చేసిన విధం దాన్ని బట్టి చూడండి మోడల్ ఎలా ఉంది. పడిపోలేదండి చాలా. ఇది మెటీరియల్ మరి ఎంత చేశారో తెలియదు. చాలా దీన్ని కొన్ని వేల థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చాలా మంది వర్కర్స్తో కూడి తయారు చేసే కట్టి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ యొక్క నిర్మించిన భవనం అండి ఇది. కొన్ని వేల మంది కొన్ని సంవత్సరాల్లో కట్టారండి ఇది. ప్రపంచంలోని అదే మేము వచ్చాం చూడటానికి, ఈ లాంగ్ లీవ్లో వచ్చామంటే చాలా బాగుందని చూడటానికి. అన్ని మంచి మంచి మోడల్స్ మనం ఎప్పుడు చూడలేని రకరకాలైన అన్ని మేము చూస్తున్నాం వింతలో. ప్లీజ్ డు నాట్ సిట్. రోబో సినిమా చూసినప్పుడు మనకి ఒక సైన్యం అనిపించింది కదా, ఏంట్రా బాబు ఇన్ని రోబోలు ఒకేసారి కనిపించాయని. ఇప్పుడు నా వెనక చూస్తే ఆ రోబో సీన్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది కదా. ఎలా ఉందో ఒక లుక్ చేయండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, దుబాయ్లో సినిమాలు ఆడతాయా, అందులోని మన తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయా, రిలీజ్ అయితే ఎక్కడ చూడాలి అని డౌట్ మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మేము సినిమా థియేటర్ మూవీ థియేటర్ రియల్ సినిమాస్ లోపలికి వచ్చాం అనమాట. సో ఇక్కడ సినిమాలన్నీ ఆడతాయి. చూసారు ఎలా ఉందో. ఇది టికెట్ కౌంటర్ అనమాట. చూడ్డానికి మీకు ఆల్రెడీ తెలుసు దుబాయ్ అనేది మల్టీలింగ్విస్టిక్ కంట్రీ. సో అన్ని భాషల వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి మొత్తం అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు కూడా అవుతాయి. టికెట్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా బుక్ యువర్ మూవీ టికెట్ హియర్ అని రాసింది, దాని మీద టికెట్స్ అని ఉంది. మనం టికెట్స్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో అన్ని రకాల సినిమాస్ ఉన్నాయి, తమిళ్, మలయాళం, హిందీ, చైనీస్, ఫిలిపినోస్, లైక్
ఫిలిపినోస్ లాంగ్వేజ్ టగాలో, సో టగాలో భాష అనమాట. సో అన్ని అరబిక్, అఫ్కోర్స్ అరబిక్ ఉండకుండా ఉంటుందా. సో నచ్చిన సినిమాని మనం సెలెక్ట్ చేసుకొని టికెట్స్ ఇక్కడ ఇలా బుక్ చేసుకోవాలన్నమాట, ఇలాగే బుక్ చేసుకోవాలి. సో మనం ఒక క్లిక్ చేద్దాం, క్లిక్ చేసిన తర్వాత సో ఇలా వస్తుంది స్క్రీన్ మీద ఎన్ని టికెట్స్ కావాలి ఏంటి అని మన సీట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారా, రెండు టికెట్స్కి 73.5 వచ్చింది, అంటే ఒక టికెట్ 36 దరమ్స్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివే కానీ బాగుంటుంది, తెలుగు సినిమాలు చూడొచ్చు కదా. సో నెక్స్ట్ ఇలా కార్డు ద్వారా మనం పే చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్, టికెట్స్ తీసుకునే ప్రాసెస్. అండ్ ఇక్కడ తర్వాత మనకు కావాల్సిన పాప్కార్న్, ఇంటర్వెల్లో తినడానికి అన్ని షో టైమింగ్స్, ఆ సినిమాకి ఆ రోజు ఎన్ని షోస్ ఉన్నాయో చూపిస్తారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాకు చాలా ఇష్టం ఇందులో సినిమాలు చూడడం. ఇదేంటి, మన గోదావరి పుష్కరాల్లో ఉండాల్సిన రంగుల రత్నం ఇక్కడుందేంటి అని అనుకుంటున్నారు కదా. రంగుల రత్నం అయితే కరెక్టే, ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వింటర్ వెకేషన్ కదా, సో కిడ్స్ జోన్స్, అడ్వెంచర్ ల్యాండ్స్ అన్నీ పిల్లలతో కిటకిటలు ఆడుతూనే ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ. దుబాయ్ మాల్లో మా దోస్త్ అండి, మా దోస్త్ అనుకుంటుండ్రా, దోస్త్ అంటే మా స్నేహితుడు మాల్ చేసి. మరి ముక్కు ఏంటి అంత పొడుగ్గా ఉంది? ముక్కు ఏంటంటే చిన్నప్పుడు ఇటు కొంగని ఎక్కిరించేవాడు అండి, కొంగని. ఆ కొంగని ఎక్కిరించేసరికి ఆ ముక్కు కొంగలాగా అయిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి, సంతోషించండి, రైట్. మన దోస్తే దుబాయ్ మాల్లో ఉంటాడు. మెరీనా ఉంది కదా బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫా పక్కన మెరీనా మాల్ ఉంది, దుబాయ్ మాల్. ఆ మాల్లో ఉంటాడండి వీడు, సేమ్ 24 గంటలు ఇక్కడే డ్యూటీ ఉంది. డ్యూటీయా? డ్యూటీ చేస్తూనే ఉంటాడు. చూసారా ఇలా ఉందా ముక్కు, మన క్యారెట్ అనుసరించిన ఉంది, క్యారెట్ చైనీస్ క్యారెట్ ఉంది కదా, క్యారెట్ ఆ రేంజ్ లో అలాగే ఉంటుంది. చూడండి చాలా హ్యాపీ. కాళ్ళు మాత్రం ఏమి లేవు, నట్టు బోల్ట్లే. ఓకే 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 బాయ్, చూడండి. ఏమో కొత్తగా ఇది సీతాఫలమా? అబ్బో అప్పుడే మీ పిల్లలకైతే ఫుట్బాల్ ఏదో ఆడుకోండి, చిత్రులతోటి కొట్టుకుంటుంటే గ్లోబా, గ్లోబ్ కాదు అసలు. ఏంటి ఇవన్నీ జనరల్లీ మీరు ఎప్పుడైనా కొండల్లో నుండి వచ్చే వాటర్ఫాల్స్ ని చూసుంటారు, అడవిలో ఉండే జలపాతాలు ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా షాపింగ్ మాల్లో ఉండే జలపాతాన్ని అంటే వాటర్ఫాల్ని చూడాలనుకుంటే మాత్రం ఈ దుబాయ్ మాల్ని తప్పకుండా విజిట్ చేయాల్సిందే. చూడండి ఎలా ఉందో, వాటర్ఫాలే కాదు అక్కడ దూకుతున్నట్టు చూడండి డైవర్స్, అదే మన స్విమ్ చేసుకునే వాళ్ళ గజ ఈతగాళ్ళను కూడా పెట్టి ఎలా తీసారో, చాలా బాగుంది అనిపిస్తుంది కదా. షాపింగ్ మాల్ మధ్యలో ఒక ఈ వాటర్ఫాల్ సౌండ్ వింటూ ఉంటే ఒక అదొక తెలియని ఒక మంచి ఫీలింగ్. సో మొత్తానికి అంత తిరిగిన తర్వాత ఇంకా బాగా ఆకలేసి ఒక ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ ఫుడ్ తిందామని ఫైనల్గా డిసైడ్ అయ్యి కూర్చున్నాం. హబ్బా తిరుగుతూ వచ్చి కొంచెంసేపు ప్రశాంతి ఇప్పుడు కూర్చొని తిందాం. సో అదండి ఈ వీడియో. ఇన్ కేస్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ.